నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు అవకాడో పండు ఈ అవకాడో పండుని వెన్నపండు అని కూడా పిలుస్తారు దీన్ని బట్టర్ ఫ్రూట్ కూడా అంటారు పక్వానికి వచ్చిన అవకాడో పండుని కోస్తే లోపల ఉండే కండ వెన్నపూసలా ఉంటుంది అందుకని దీని వెన్న పండు బట్టర్ ఫ్రూట్ అంటారు ఈ అవకాడో పండు పట్టణాలు నగరాలలో ఉండే సూపర్ మార్కెట్లు పెద్ద పెద్ద పళ్ళ దుకాణాల్లో ఉంటుంది గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారు అవకాడో పండు గురించి విని ఉండరు తిని ఉండరు చూసి కూడా ఉండరు అవకాడో పండుని తినచ్చు శాండ్విచ్లో పెట్టుకుని వాడచ్చు ఆమ్లెట్తో కలిపి తినచ్చు సాలడ్లో భాగంగా తినచ్చు అవకాడో పండు దాని సైజు బత్తాయి చీనీ పండు సైజు ఉంటుంది పచ్చి పండు ఆకుపచ్చ రంగులో ఉంటుంది తోలు తొక్కు క్రమేణా ఒక ఐదు రోజుల వ్యవధిలో పండు పక్వానికి వస్తుంది మాగుతుంది అప్పుడు రంగు ఆకుపచ్చ రంగు నుంచి నల్లగా మారే అవకాశం ఉంది నలుపు రంగు వచ్చింది అంటే అవకాడో పండింది పక్వానికి వచ్చిందని మనకు అవగాహన కలుగుతుంది దాన్ని కోసి ఒక గింజ ఉంటుంది ఆ గింజను తొలగించి ఆ మెత్తగా వెన్నపూసలా ఉండే కండని మనం తినచ్చు అవకాడో పండుకి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి కొంచెం ఈ పండు ఖరీదు మాత్రం సుమారుగా వంద రూపాయలు ఉంటుంది ఒక్కో పండు అంటే కేవలం ధనిక వర్గాలకే పరిమితమైన ఈ పండు అయినా కూడా దీనికి విశేష ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి మగతనము లోపించిన వారికి పురుషాంగము మెత్తగా ఉండి గట్టిపడదు మెత్తగా ఉండటమే కాకుండా శీఘ్ర స్ఖలనం యోనిలో ప్రవేశపెట్టడానికి కష్టం ఒకవేళ కొంచెం గట్టిపడినా యోనిలో ప్రవేశపెట్టగానే అర నిమిషం నిమిషంలోనే అవుట్ అయిపోవటం వీర్యము విడుదలైపోతుంది ఆ విధంగా జీవిత భాగస్వామిని భార్యని సంతృప్తిపరచలేకపోవటం తొందరగా అవుట్ అయిపోవటం లేదు వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం రాత్రిపూట దానంతదే కారిపోతుంది దాన్ని స్వప్న స్ఖలనం అంటారు కనుక ఎవరికైతే మగతనం లోపించి పురుషాంగం మెత్తగా ఉంటుందో గట్టిపడదో పడదో శీఘ్రస్ఖలనం ఉంటుందో అటువంటి వారు ప్రతిరోజు ఒక అవకాడో పండు తినటము ద్వారా రత్తి క్రీడలో మిమ్మల్ని ఛాంపియన్గా నిలబెడుతుంది భార్యాభర్తలు స్వర్గలోకాలలో విహరించవచ్చు రతి క్రీడలో భావప్రాప్తి పొందేలా కోరుకున్నంతసేపు రతి క్రీడలో పాల్గొని వీర్యము తొందరగా బయటకు రాకుండా నివారిస్తుంది రెండు దీంట్లో ఉండే మరొక మంచి గుణం ఏంటంటే క్యాన్సర్లను నివారిస్తుంది స్త్రీలకు వచ్చే రొమ్ము క్యాన్సర్లు మగవారికి మూత్రకోశంలో ప్రాస్టేట్ అనే గ్రంథి ఉంటుంది యాభై సంవత్సరాలు దాటిన పురుషులకు ప్రాస్టేట్ గ్రంథి పెరిగి అక్కడ క్యాన్సర్ కూడా వస్తుంది రొమ్ము క్యాన్సర్ని ప్రాస్టేట్ క్యాన్సర్ని నిరోధించగలిగిన లక్షణాలు ఉన్నాయని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి యాభై సంవత్సరాలు దాటిన పురుషులందరూ కూడా ప్రతి సంవత్సరము మాస్టర్ హెల్త్ చెకప్లో భాగంగా పిఎస్ఏ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే రక్త పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి పిఎస్ఏ చేయటం ద్వారా ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని తొలి దశలో గుర్తిస్తే గుర్తించిన తర్వాత పూర్తిగా నూటికి నూరు రూపాయలు నయం చేయగలుగుతాం కనుక మీరు మాస్టర్ చెకప్కి వెళ్ళినప్పుడు దాంట్లో పిఎస్ఈ పరీక్ష లేకపోతే ఆ ల్యాబొరేటరీ వాళ్ళని అడిగి నాకు ఈ పరీక్ష కూడా కావాలని ప్రతి మగవాడు ఈ టెస్టు తప్పనిసరిగా చేయించుకోవాలి ఇంకా మూడు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది దీంట్లో విటమిన్ సి ఉంటుంది విటమిన్ ఈ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి చర్మము కాంతివంతంగా నిగనిగలాడిపోతుంది మెరిసిపోతుంది వివాహము కాని యువతీ యువకులు మీరు అందంగా తయారవ్వాలంటే చర్మము మెరిసిపోవాలంటే అవకాడో పండు తినాలి ముఖం మీద మొట్టిమల్ రావు ముఖం కళగా ఉంటుంది చర్మంపై గుళ్ళలు పొక్కులు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా ఈ విధంగా చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది నాలుగు దీంట్లో విటమిన్ కే ఉంటుంది దీనివల్ల ఎముక పట్టుత్వం వస్తుంది ఎముక పెలుసుదనాన్ని నివారిస్తుంది వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్లకు పురుషులలో మగ హార్మోన్లు స్త్రీలలో స్త్రీ హార్మోన్ల పరిమాణము తగ్గటం వల్ల ఎముక పెలుసుదనం వస్తుంది చిన్న దెబ్బ తగిలినా ఎముకలు ఇరిగిపోయే గుణం ఉంటుంది కనుక ఎముక దృఢత్వానికి దోహదపడుతుంది ఐదు వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా మొఖం మీద ముడతలు చర్మంపై ముడతలు రాకుండా సీనియర్ సిటిజన్లు కూడా యవ్వనంలో ఉట్టిపడేలా కనపడేలా చేస్తుంది ఆరు దీంట్లో విటమిన్ సి విటమిన్ ఇ ఉంటుంది దాని ప్రభావం వల్ల మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవటం వల్ల మోకాళ్ళు అరిగిపోతే వచ్చే మోకాళ్ళ నొప్పి నడుము నొప్పి మెడ నొప్పి ఈ కీళ్ళనొప్పులన్నిటినీ కూడా తగ్గించటానికి ఉపయోగపడుతుంది ఏడు దీంట్లో పొటాషియం ఉంటుంది పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు బీపీ ఉన్నవాళ్ళు బీపీ ట్యాబ్లెట్లకు అదనంగా ఇవి వాడటం వల్ల బీపీ చక్కగా నియంత్రణలోకి వస్తుంది ఎనిమిది దీంట్లో కంటి చూపుని మెరుగుపరిచే గుణం ఉంది రేజీకటిని నివారిస్తుంది అందువల్ల అవకాడో పండు తినటం వల్ల మీ కంటి చూపు బాగా మెరుగుపడుతుంది తొమ్మిది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా నివారించటంతో పాటు పక్షవాతము రాకుండా కూడా నివారిస్తుంది పది ఇది తినటం వల్ల మలబద్ధకాన్ని పూర్తిగా నివారించి సుఖ విరోచనము జరిగేలా చేస్తుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన అవకాడో పండు కొద్దిగా ఖరీదైన ఇది ఎంత తరచుగా వినియోగిస్తే అంత మంచిది మగతనము లోపించిన వాళ్ళు ప్రతిరోజు ఒక అవకాడో పండు కనీసము ఒక నెల రోజులు తిన్న తర్వాత దానివల్ల ఫలితం ప్రయోజనం కనపడుతుంది ఇంకా లైంగిక బలహీనత ఉన్నవాళ్ళు కనీసము రోజు ఒక పండు చొప్పున వరుసగా మూడు నెలలు తొంభై పండ్లు తినాలి ఈ విధంగా మీ లైంగిక పటుత్వాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంది